నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైంది మర్రి చెన్నారెడ్డి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన శశిధర్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గినప్పటికీ తండ్రికి తగ్గ రాజకీయ నేత కాలేకపోయారు పార్టీ హవా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా నెగ్గడం తను కూడా సీఎం స్థాయి నేత అనేంతగా మాటలు చెప్పేవారు కానీ ఆ మేరకు ఉనికి మాత్రం చాటుకోలేకపోయారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఉప ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎన్నికల్లో నెగ్గారు తొంభై తొమ్మిదిలో ఓడిపోయారు వైఎస్ఆర్ హవాలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలలో శశిర్ రెడ్డి ఎమ్మెల్యేగా నెగ్గారు అయితే మొదట్లోనే వైఎస్ వ్యతిరేక శిబిరం అన్నారు హైదరాబాద్ బ్రదర్స్గా అప్పట్లో పీజీఆర్ శశిధర్ రెడ్డిలు వైఎస్ వ్యతిరేక రాజకీయాలు షురువు చేశారు పీజీఆర్ హఠాన్ మరణంతో శశిధర్ రెడ్డి ఊపు కూడా తగ్గిపోయింది ఇక ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు వాస్తవానికి మర్రి కుమారుడుగా కాంగ్రెస్ ఆయనను గౌరవించిందనే చెబుతారు ఆయనకు కాంగ్రెస్ పార్టీ జాతీయ విపత్తుల సంస్థకు చైర్మన్ చేయడం ద్వారా కేబినెట్ ర్యాంకు పదవిని ఇచ్చింది అలాగే పార్టీ పదవులలో కూడా పెద్దపీట వేసింది ఇన్ని చేసిన కాంగ్రెస్ని మర్రి వీరడంపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఇక మర్రి సేవలను బీజేపీ ఏ విధంగా ఉపయోగించుకుంటుంది అనేది కీలకమే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం కోసం పనిచేయమని గట్టిగా చెబుతున్నారని అంటున్నారు ఆ తర్వాత తెలంగాణలో బీజేపీ సాధించే ఫలితాన్ని బట్టి రాజ్యసభకు పంపే యోచనలో బీజేపీ ఉందని అంటున్నారు ఇక మర్రి వంటి ఇమేజ్ కలిగిన నేతను తమ వైపు తిప్పుకుంటే ఇదే ఊపులో మరింత మంది కాంగ్రెస్ నాయకులు బీజేపీ బాట పడతారని కూడా కమలం పార్టీ అంచనా వేస్తోంది అంటున్నారు మరి శశిధర్ రెడ్డి ఆ మేరకు సత్తా చాటగలరా అనేది కీలకమే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో శశిధర్ రెడ్డి ఓడిపోయారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేర్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో శశిర్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు తన తండ్రి తను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో పోటీ చేసి తక్కువ ఓట్లను పొందారు ఆ తర్వాత మళ్లీ ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చూపించింది లేదు అలనాటి నేతతో బీజేపీకి ఎలాంటి ఫలితం దక్కనుంది బీజేపీ వలన మర్రి ఎలాంటి ప్రయోజనం పొందనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది